Hi viewers, welcome to News6G YouTube channel. Ayana Bhakti Samrajyamlo Animuthyam Gopa Jnaniga Perundadu Ramananduni Dwara Jnanapadesham Pondi Jeevitanni Pavanam Chesukunnadu Ayana Tana Jeevitamlo Kashtalu Kammukunnappudu Bhagavantuni Ashrayinchadu Adi Tana Jeevitanga Malachukunnadu Ayana Marevaru Kadu Kabir Das Ippudu ఆ మహనీయుని జీవిత విశేషాలను ఆయన మనకు అందించిన గొప్ప విషయాలను తెలుసుకుందాం. కబీర్ జన్మస్థలం కాశీ. ఈయన క్రీస్తు శకం 1399లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రుల గురించిన సమాచారం లేదు. అయితే కబీరును నిరుపేద చేనేత ముస్లిం దంపతులైన నీమా నీరు పెంచి పెద్ద చేశారు. కబీర్ దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇతని మొదటి భార్య చనిపోగా రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె వ్యవహార శైలికి కబీర్ విసిగిపోయాడు. ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకునేవారు. మూఢాచారాలు కూడా అధికంగా ఉండేవి. ఇవన్నీ చూసిన కబీర్ దాస్ ఇల్లు వదిలి దేశాటన కోసం బయలుదేరాడు. పలు యాత్రలు చేసి పలువురు పండితులను కలుసుకుని జ్ఞాన సంపన్నుడయ్యాడు. కబీర్ విద్యాధికుడు కాదు, అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు కబీర్ బీజక్. ఉత్తర భారతంలో మత విద్వేషాలున్న సమయంలో అందరినీ ఒక కుటుంబంలా కలిపి ఉంచడానికి రామ్ రహీబ్ ఒక్కరే అని ఎలుగొత్తి చాటాడు కబీర్. భక్తి ఉద్యమంలో ఉత్తర భారతం నుంచి వచ్చిన తొలితరం భక్తి ప్రచారకుడు కబీర్ దాస్. కబీరు అంటే గొప్ప అని అర్థం. కబీరు పదం అరబిక్ భాష నుంచి వచ్చిందంటారు. భారతీయ తత్వశాస్త్రానికి కొత్త రూపురేఖలిచ్చారు కబీర్. రామానంద స్వామిని ఒకసారి కలిసిన కబీర్ ఆయన చెప్పిన మాటలను జీవితంలో అమలు చేశాడు. ఆ సమయంలో హిందూ మత గురువుగా రామానంద స్వామి ఖ్యాతిగడించారు. కబీర్ సిక్కు మత స్థాపకుడు గురునానక్ను కలిశాడని చెబుతుంటారు. అలాగే సిక్కు మత పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ సాహిబ్లో దాదాపు 500 పద్యాలను కబీర్ రాశారని అంటారు. సిక్కు భగత్లలో మూడవ వ్యక్తిగా కబీరును కొందరు పరిగణిస్తారు. కబీర్ ప్రవచనాలను అనుసరించేవారిని కబీర్ పంతులు అని పిలుస్తారు. దాదు పంత్, దరియా పంతులు కబీర్ పంతులలో ప్రధానమైనవారు. వీరు హిందూ ముస్లింలు తమ మధ్య ఉన్న విభేదాలను విడనాడాలని ప్రచారం చేశారు. నిజానికి కబీర్ శ్రీరాముని భక్తుడు కాడు. కబీరు దాస్ గురువు రామానందుడు. అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీర్. కబీర్ క్రీస్తు శకం 1518లో మరణించాడు. అతని భౌతిక కాయం కోసం హిందువులు ముస్లింలు వాదులాడుకున్నారు. కబీర్ ముస్లిం అని కొందరు, కాదు హిందువని మరికొందరు పోట్లాడుకున్నారు. ఇంతలోనే కబీర్ భౌతిక కాయం మాయమై దానికి బదులుగా అక్కడ పుష్పాలు కనిపించాయట. ఈ నిదర్శనంతో భక్త కబీర్ ఎంతటి మహిమాన్వితుడో వెల్లడైంది. కబీర్ 120 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని చూశాడు. భగవంతుని కొరకు అక్కడ ఇక్కడ వెతకవలసిన పని లేదు. అతడు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మారాముణ్ణి కనుగొనలేక కస్తూరి మృగం చందంబున అక్కడక్కడ వెతుకులాడిన ఏమి లాభం? పువ్వులోని వాసనల దేవుడు నీలోనే ఉన్నాడు. తన నాభి నుండి బయటపడుతున్న కస్తూరి గంధాన్ని తెలుసుకొనలేని జింక దాన్ని బయట గడ్డిలో వెతుకుతుంది. అలాగే నీలోని భగవంతుని బయట వెతకవద్దు. గురువు మరియు దేవుడు ఇద్దరూ మన ముందు నిలబడితే మీరు ఎవరి పాదాలను తాకుతారు? తన జ్ఞానంతో భగవంతుణ్ణి కలుసుకునే మార్గాన్ని గురువు మనకు చూపించాడు. అందుకే మనం గురువు పాదాలను తాకాలి. ఈ శరీరం విషంతో నిండి ఉందని, గురువు అమృత గనిలాంటివాడని, అతను మీకు మంచి బుద్ధి ఇచ్చినందుకు ప్రతిఫలంగా మీరు గురువు చెప్పిన మార్గంలో నడవండి. ఈ భూమి మొత్తాన్ని ఒక పెద్ద కాగితంగా తయారు చేసి, ప్రపంచంలోని అన్ని చెట్లను కలిపి పెద్ద పెన్ను తయారు చేసి, 7 సముద్రాలకు సమానంగా సిరాను తయారు చేసిన దానితో గురువు లక్షణాలను రాయటం సాధ్యం కాదు. ఒక వ్యక్తి ఎటువంటి భాష మాట్లాడాలంటే అది ఇతరులకు వినసొంపుగా ఉండాలి. అలాంటి భాష వారికి ఆనందాన్ని కలిగించడమే కాకుండా గొప్ప ఆనందాన్ని కూడా అందిస్తుంది. ఖర్జూరపు చెట్టు చాలా పెద్దది, కానీ అది ఎవరికీ నీడ ఇవ్వదు. మరియు దాని పండ్లు కూడా చాలా ఎత్తులో ఉంటాయి. మీరు
అందరికీ అందనంత ఎత్తులో ఉంటూ ఎవరికి మంచి చేయలేకపోతే మీ వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. చెడును వ్యాపింపచేసే వారిని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మీతో ఉంటూ మీ చెడును మీకు చెబుతూనే ఉంటారు. అప్పుడు మీరు మీ తప్పులను సులభంగా దిద్దుకోగలుగుతారు. అందుకే మూర్ఖులు మంచి మనుషుల స్వభావాన్ని మరింత చల్లబరుస్తారని కబీర్ చెప్పారు. నేను నా జీవితాంతం ఇతరుల చెడులను చూస్తూనే ఉన్నాను, కానీ నా మనసులోకి నేను చూసుకున్నప్పుడు నాకన్నా దారుణమైన వ్యక్తి మరొకరు లేరని నేను కనుగొన్నాను. నేను చాలా స్వార్థపరుణ్ణి మరియు చెడ్డవాడిని. ఇతరుల చెడులను మనం చూస్తాం, కానీ మనం మన లోపలికి చూస్తే మనకంటే ఘోరమైన వ్యక్తి మరొకరు లేరని గ్రహించగలుగుతాం. ప్రతి వ్యక్తి దుఃఖంలో దేవుణ్ణి స్మరిస్తాడు. ఆనందంతో అందరూ దేవుణ్ణి మరిచిపోతారు. మీరు ఆనందంలో కూడా భగవంతుని జ్ఞాపకం చేసుకుంటే దుఃఖం ఎప్పటికీ రాదు. పాత్రలు చేయడానికి కుమ్మరి మట్టిని తొక్కేటప్పుడు మట్టి కుమ్మరితో ఇలా అంటుంది, మీరు నన్ను తొక్కేస్తున్నారు, ఒకరోజు మీరు ఈ మట్టిలో కలిసిపోయేందుకు వస్తారు, అప్పుడు నేను నిన్ను తొక్కేస్తాను. మానవ కోరికలు నీటి బుడగలాంటివి. ఇది ఒక క్షణంలో ఏర్పడి మరుక్షణంలో ముగుస్తాయి. దీనిని గ్రహించిన రోజున మీరు నిజమైన గురువును దర్శిస్తారు. ఆ రోజున ఈ మోహం చీకటి అంతా కనుమరుగవుతుంది. తోటమాలి రావడం చూసి తోటలోని మొక్కలు తమలో తాము మాట్లాడుకుంటాయి. ఈరోజు తోటమాలి పూలు తెంపాడు, రేపు మావంతు వస్తుంది. నిజానికి ఈరోజు మీరు చిన్నవారు, రేపటి రోజు మీకు వృద్ధాప్యం వస్తుంది, ఆ రోజు మీరు మట్టిలో కలుస్తారు. మనకు చాలా తక్కువ సమయం ఉంది. రేపు చేయవలసిన పని ఈరోజే చేయండి. ఈరోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేయండి. ఎందుకంటే ఒక్క క్షణంలో విపత్తు రావచ్చు. అప్పుడు మీరు చేయాల్సిన పనిని ఎలా చేస్తారు? నువ్వుల లోపల నూనె ఉంది మరియు అగ్ని లోపల కాంతి ఉంది. మన దేవుడు మనలోనే ఉన్నాడు. మీరు దేవుణ్ణి కనుగొనే ప్రయత్నం చేయండి. ఇతరులపై ప్రేమ భావన లేని వ్యక్తి జంతువులాంటివాడు. కమలం నీటిలో వికసిస్తుంది, చంద్రుడు ఆకాశంలో నివసిస్తాడు. కానీ చంద్రుని చిత్రం నీటిలో ప్రతిబింబించినప్పుడు కమలం మరియు చంద్రుల మధ్య దూరం లేదని అనిపిస్తుంది. ఇదే విధంగా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఆ దేవుడు ఆయన వద్దకు వస్తాడు. కులం గురించి ఎవరిని అడగవద్దు, దానికి బదులుగా అతనితో జ్ఞానం గురించి మాట్లాడండి, అతని నుండి జ్ఞానాన్ని పొందండి. మీ మనస్సు చల్లగా ఉంటే ప్రపంచంలో ఎవరూ మీకు శత్రువు కాలేరు. ప్రేమ మరియు భక్తి లేని మనిషి జంతువులాంటివాడు. భక్తి కలిగిన వ్యక్తి హృదయంలో దేవుడు నివసిస్తాడు. ఒక తీర్థయాత్ర చేయడం వలన పుణ్యం వస్తుంది, కానీ సాధువుల సాంగత్యం ధర్మాన్ని అందిస్తుంది. నిజమైన గురువును పొందడం ద్వారా జీవితంలో అనేక ధర్మాలు అలవడతాయి. అందరూ ప్రతిరోజు వారి శరీరాలను శుభ్రపరుస్తారు, కానీ ఎవరూ మనస్సును శుభ్రపరచరు. తన మనస్సును కూడా శుభ్రం చేసుకునే వ్యక్తే నిజమైన వ్యక్తి అని అనిపించుకోవడానికి అర్హుడు. పొలాలలో ఎక్కడా ప్రేమ పెరగదు, మరియు ప్రేమ మార్కెట్లో దొరకదు. ప్రేమ అవసరమయ్యేవాడు అన్నింటినీ వదులుకుని భగవంతుని శరణు వేడాలి. సన్యాసిని సత్యాన్ని ఆరాధించని ఇంట్లో పాపం నివసిస్తుంది. అలాంటి ఇల్లు దెయ్యాలు నివసించే కొంపలాంటిది. ఇలాంటి అనేక గొప్ప జీవిత సూత్రాలు తెలుసుకుని అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 60ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.